గురజాలపట్నంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో చేనేత హస్తకళా మేళా ప్రదర్శన అమ్మకాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ మురళి పాల్గొని రిప్పెన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత హస్తకళా మేళా ప్రదర్శనలో ఉంచిన దుస్తులు, దుప్పట్లు, గృహాలంకరణ వస్తువులు మొదలగు వస్తువులను పట్టణ ప్రజలందరూ వినియోగించాలన్నారు. చేనేతకు చేయూతనిచ్చి హస్తకళలకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సి రంగస్వామి, కార్యదర్శి పి రామచంద్రయ్య, సభ్యులు హరి, వెంకీ తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్ కూడా ఐదు నిమిషాలు వస్తారా? మీడియం సైజ్ వస్తుంది, బిగ్ సైజ్ స్నానం చేసిన పెద్ద షాపు కూడా లేదు. డివిజన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి గురజాల కేంద్రంలో చేనేత హస్తకళలు మరియు ప్రదర్శన మరి అమ్మకాలు వీళ్ళు ప్రదర్శించడమే కాకుండా ఈ ట్రెడిషనల్గా వచ్చేటువంటివన్నీ కూడా అమ్మకాలుగా ప్రజలకి అందుబాటులో ప్రతి సంవత్సరం కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గురజాల ప్రాంతంలో వీళ్ళు సుదూర ప్రాంతం నుంచి అనేక రకాలైన చేనేత వస్త్రాలు అంతరించిపోతున్న చేనేత వస్త్రాలు మొదటగా మన సాంప్రదాయబద్ధం కూడా చేనేత వస్త్రాలే మనకి మొదట్లో ఉండేవి. ఇప్పుడంతా సిల్క్లు, తర్వాత లెనిన్లు రకరకాలు వచ్చినప్పటికి కూడా ఈ దుస్తులు ముఖ్యంగా ఈ సమయంలో అమ్మటం వేసవి కాలంలో ఇవి చాలా మంచి ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఎండాకాలంలో సేఫ్టీ కూడా ఉంటాయి. అదేవిధంగా రకరకాల స్త్రీలకి రకరకాల వస్తువులు, అదేవిధంగా గృహాల్లో అలంకరించుకునే వస్తువులు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇటు పురుషులకి స్త్రీలకు కూడా రకరకాల ప్రదర్శనలు చేయటం కాకుండా అమ్మకాలు కూడా సరసమైన దశల్లో రేట్లలో, అంటే ఇంత తక్కువ రేట్లలో మనకి షోరూంలో ఇదే వస్తువు షోరూంలో పెడితే చాలా కాస్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళు ఒక సామాన్య మానవుడు కొనుగోలుకి, తర్వాత వస్తువు నాణ్యతను బట్టి తక్కువ రేట్లో ఇవ్వటం అనేది వారిని నిజంగా అభినందించే విషయము. సో ఈ చేనేత హస్త కళల ప్రదర్శన మరి అమ్మకాలు వాళ్ళు పెట్టినందుకు వాళ్ళకు కూడా విరివిగా ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మంచిగా వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువుల్ని కొనుక్కొని వాళ్ళని ప్రోత్సహించాల్సిందిగా, మరి ఇలాంటివి ప్రోత్సహించినట్టయితే ఇవి అంతరించిపోకుండా వాళ్ళకు కూడా మనం వృత్తిపరంగా వాళ్ళకు ఒక జీవనోపాధి కలుగుతాం కాకుండా మనకు కూడా మన అవసరాలు తీరుతూ ఉంటాయి. కాబట్టి వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు మరియు అభినందనలు, మరియు వాళ్ళకి వ్యాపారం కూడా మంచిగా జరగాలని మనసా వాచా కోరుకుంటూ. ఈయన కూడా ఇవ్వండి ఒకటి.